జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఈసారి నాకు రెండోసారి ముఖ్యమంత్రి గారు అవకాశం ఇచ్చినందుకు ముందుగా ముఖ్యమంత్రి గారికి కేటీఆర్ గారికి మైనపల్లి హనుమంతరావు గారికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను। మేము ఈ 9 రోజుల నుంచి మా డివిజన్ లో ప్రచారం చేస్తున్నాము। ఏ కాలనీకి వెళ్ళినా ఏ బస్తీకి వెళ్ళినా ప్రజలందరూ కూడా బాగా ఆదరిస్తున్నారు మమ్మల్ని। వాళ్ళు మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా సంక్షేమ పథకాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకు అందుతున్నాయి టైం కి। ఇంకా మా డివిజన్ లో చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి। దాంట్లో భాగంగా ఈ రోడ్స్ సీసీ రోడ్స్ కానివ్వండి వైట్ టాపింగ్ రోడ్స్ కానివ్వండి డ్రైనేజ్ ఉన్నారు ఇప్పుడు బ్రహ్మరథం పడుతున్నారు మాకు। ఇంకా టిఆర్ఎస్ పార్టీకి ఓటేసి గెలుపిస్తామని కూడా చెప్తున్నారు మాకు। పోయినసారి కంటే కూడా ఈసారి ఇంకా పెద్ద మెజారిటీతో గెలుస్తామని మాకు గట్టి నమ్మకం ఉంది। ఖచ్చితంగా మేము లాస్ట్ టైం కంటే కూడా ఎక్కువ మెజారిటీ ఇచ్చి గెలిచి ప్రజలకి ఇంకా సేవ చేసుకుంటామని విన్నవించుకుంటాం। జై తెలంగాణ। మేము గత 9 రోజులుగా మేము ప్రచారం చేస్తున్నాము। మేము ప్రచారంలో ఉన్నప్పుడు మాత్రం మాకు ఎవరు కూడా ఎదురు రాలేదు కానీ ఉంటే కొంచెం గొప్ప బీజేపీ వస్తుండొచ్చు మా తర్వాత కాంగ్రెస్ అయితే అసలే ఏం లేదు ఇక్కడ। ఎందుకంటే మేము ప్రజల్లోకి వెళ్ళినప్పుడు మాకు ప్రజల నుంచి వచ్చిన స్పందన బట్టి మాకు తెలుస్తుంది మా పార్టీకే మా అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు। ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకి ఓటేసామని ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరిగింది మేము వెళ్ళిన చోట్ల। 134 డివిజన్ అలవాల ఓటర్ మహాశయులందరికీ హృదయపూర్వకంగా తెలంగాణ రాష్ట్ర సమితి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా। వారం రోజుల నుంచి విజయశాంతి శ్రీనివాస్ రెడ్డి గారికి మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నటువంటి కార్యకర్తలను సొంత ఆత్మీయులాగా ఆదరించినటువంటి డివిజన్ ప్రజలందరికీ కూడా మరొకసారి నేను పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను। ఎందుకంటే విజయశాంతి గారు గత 5 సంవత్సరాలు కార్పొరేటర్గా ఉండి సుమారుగా ఒక 64 కోట్లతోనే హైదరాబాద్ నగరంలోనే అత్యధిక నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసినటువంటి కార్పొరేటర్గా వారు చేసినటువంటి పనిని గుర్తించి పెట్టుకొని ఏ ఇంటికి వెళ్ళినా కూడా సొంత ఆడబిడ్డ వచ్చినట్టుగా బొట్టు పెట్టి ఆరతులు ఇచ్చి తిలకం దిద్ది ఆశీర్వదించినటువంటి మీ ప్రేమను చూస్తూ ఉంటే మల్కాజ్గిరిలో అత్యధిక మెజార్టీతో గెలువబోయే సీటు కూడా మేము అల్వాల్గానే మేము భావించుకుంటూ ఉంటున్నాం। ఎందుకనంటే స్వర్గీయ కనకారెడ్డి గారి చేసినటువంటి సేవలు కావచ్చు అలాగే ప్రస్తుత ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గారు వారు కూడా అల్వాల డివిజన్ మీద ప్రత్యేక దృష్టి నుంచి గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారితోని ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూ ఈ అల్వాల డివిజన్ అనేది అన్ని ప్రాంతాల వారు నివసించే ప్రాంతము అన్ని మతాల వారు నివసించే ప్రాంతము అన్ని కులాల వాళ్ళు తీరొక పువ్వును తీసుకొచ్చి బతుకమ్మను వేర్చుకున్నట్టుగా తీరొక కుల మతాలతో మిలిసితమై ఉన్నటువంటి అల్వాలను అన్ని రంగాల్లో తీర్చిదిద్దాలన్నటువంటి ఒక ఉద్దేశంతో వీరు ఏది కోరినా కూడా కాదరకుండా కనకన్న గారి మీద ఉన్నటువంటి గౌరవంతో కేటీఆర్ గారు గౌరవ మంత్రివర్గ గారు కూడా ఎంతో సహకరించారు। దాంతోపాటుగా ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నటువంటి చనువుతో పాటుగా ఈ అల్వాలకు ఇప్పటికే అనేకమైనటువంటి ప్రత్యేక నిధులు కూడా తీసుకొచ్చి కొంత అభివృద్ధి పరచడం జరిగినది। ఇంకా కొన్ని కావాల్సినటువంటి నిధులకు ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలు కూడా రూపొందించుకోవడం జరిగినది। ఎందుకంటే గత 5 సంవత్సరాలు వారికి ఏ బస్తీలో ఏ అవసరాలు ఉన్నాయి ఏ గల్లీలో ఏ అవసరాలు ఉన్నాయి ఏ మురిని త్వరగతిని పూర్తి చేయాలి ఏ అపార్ట్మెంట్కు ఏం కావాలని పూర్తి సమాచారం అనేది వారు విజయశాంతి గారు గత 5 సంవత్సరాల నుంచి వారంతా కూడా రూపొందించుకొని ఉన్నారు కాబట్టి తప్పకుండా మళ్ళీ మీ అందరు కూడా భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించిన వెనువెంటనే మీరైతే ఏదైతే కావాలనుకొని విజయశాంతి గారిని తిరిగి కార్పొరేటర్ కావాలనుకుంటున్నారో ఆ పనులన్నీ కూడా చేయడానికి చేయూతని ఇవ్వడానికి కోసం కూడా గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు అలాగే ఎమ్మెల్యే మైనపల్లి హనుమంతరావు గారు కూడా ఇప్పటికే వారు వాగ్దానం చేసి ఉన్నారు కాబట్టి విఘ్నులైనటువంటి అల్వాల ప్రజలందరూ కూడా ఆలోచించి ఎందుకంటే ఇలా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ 5 సంవత్సరాల్లో మన హైదరాబాద్ నగరాన్ని ఒక అంతర్జాతీయ స్థాయికి తీసుకుపోవడమే కాకుండా ప్రపంచంలో అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ పెట్టుబడులు వచ్చినటువంటి పరిశ్రమల నగరం కూడా మన హైదరాబాద్ అన్న విషయాన్ని కూడా మనందరికీ కూడా తెలిసిన విషయమే। ముఖ్యంగా కరెంటు కావచ్చు నల్ల నీళ్లు కావచ్చు మరి ఎట్లాంటి క్లిష్ట పరిస్థితినైనా మొన్నటికి మొన్న వరదలు వచ్చినప్పుడు కూడా ఇలా భారతదేశంలో మేమున్నాము అని చెప్పుకున్నటువంటి వాళ్ళు భారత మాత పేరు చెప్పుకొని పరిపాలిస్తున్న వాళ్ళు కూడా ఎక్కడ కూడా ఒక రూపాయి ఇచ్చినటువంటి సందర్భం లేదు। కరోనా లాంటి క్లిష్ట పరిస్థితిని కూడా ఎదుర్కొని కొత్తగా తీసుకొచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో అనేక అవసరాలు ఆర్థిక అవసరాలు ఉన్నప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇలా తన బిడ్డల్లాగా భావించుకొని ఇలా ముంపు గురైనటువంటి కుటుంబాలన్నింటినీ కూడా కడుపులో పెట్టుకొని 10,000 రూపాయలు ఇచ్చినటువంటి సందర్భం
అందరికి నేను గుర్తు చేస్తా ఉన్నాను దాంతో పాటుగా ఇంకా కొందరికి ఇవ్వాల్సినటువంటి సమయంలో వాళ్ళు ఇవ్వకపోగా ఎక్కడ పేదవాళ్ళకు 10 రూపాయలు అందకుండా కూడా అడ్డుపడ్డోలు ఎవరో కూడా మీ అందరికి తెలుసు మరి తెలంగాణ ప్రజలందరూ కూడా నా సొంత వాళ్ళలాగానే నా కుటుంబం లాగానే భావించుకుంటున్నా అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి 7వ తారీఖు నుంచి తప్పకుండా కొన్ని కుటుంబాలకు ఇవ్వాల్సినటువంటి 10,000 రూపాయలు ఖచ్చితంగా నిన్న ఎల్బి స్టేడియం సన మాకు సహకరించినటువంటి పాత్రికేయ మిత్రులు కావచ్చు కార్యకర్తలకు అందరూ కూడా పేరుపైన హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా జై తెలంగాణ జై కేసీఆర్.